అన్ని కులాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రశ్మి బాలకృష్ణ అన్నారు. అందుకోసమే సంక్షేమ పథకాలను చేపడుతున్నారన్నారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని మామిడికుంట చెరువులో చేపపిల్లల్ని కలిపారు. అలుగునూరు గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక ముద్రరాజ్ సంఘ కులస్తులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అలుగునూరులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 7 కుల సంఘాల ప్రజలతో కలిసి సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. గ్రామంలో కుల సంఘాల భవనాలకు నిధుల విడుదల, నిర్మాణాలపై మాట్లాడారు. అనంతరం కుల సంఘాల ప్రతినిధులు టీఆర్ఎస్ కు ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలుగునూరులో 7 కుల సంఘాల భవనాలకు 50 లక్షల నిధులు కేటాయించగా పనులు జరుగుతున్నాయని రసమయ్య బాలకిషన్ అన్నారు. ముదిరాజ్ కులస్తులు ఆర్థికంగా ఎదిగేందుకు ఉచితంగా చేపపిల్లల్ని ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు. ముదిరాజ్ కులస్తులకు వాహన సదుపాయాలను కల్పించామని, భవిష్యత్తులో చేపల మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అన్ని కులాల వారు, బడుగు బలహీన వర్గాల ప్రజలు గొప్పగా బతకాలని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈరోజు అలుగునూరులోని ముదిరాజ్ సోదరులకు ఇలా చేపల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానికి గౌరవ చైర్మన్ గారు లక్ష్మణ కూడా రావడం జరిగింది. రానున్న భవిష్యత్ కాలంలో కూడా అన్ని గ్రామాలలో కూడా ముదిరాజ్ కమ్యూనిటీ హాల్స్తో పాటుగా వాళ్ళకు వ్యాపారకంగా చేపల మార్కెట్లు కూడా నిర్మించాలని చెప్పేసి ఇప్పటికే తిమ్మాపూరు, మానకొండూరు, కేశవపట్నం కూడా ప్రపోజల్ కూడా పంపడం జరిగింది. ఈ ఎన్నికల అనంతరం తప్పకుండా చేపల మార్కెట్తో పాటుగా వాళ్ళకు చేపల మార్కెట్ చేయడానికి కోసము వాహన సదుపాయాలను కూడా ఇటీవలనే పూర్తి అవి కూడా మంజూరు చేయడం జరిగినది. అలాగే బీసీ లోన్లో కూడా తప్పకుండా ముదిరాజ్ కార్మిక వాళ్ళందరికీ కూడా ఎక్కువ అవకాశాలు కూడా కల్పించడం జరిగినది. అంటే మొత్తానికి కూడా సబ్బండ సకల కులాలకు, బడుగు బలహీన వర్గాలకు మొదటిసారిగా ఆత్మగౌరవంతో బతకాలన్నటువంటి గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా హైదరాబాద్లో కూడా ఇలా సుమారుగా 5 కోట్లు 5 ఎకరాలతోనే సంఘ భవనాల నిర్మాణాలను గావించినటువంటి గొప్ప చరిత్ర కూడా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. ముఖ్యంగా భవిష్యత్ కాలంలో కూడా ఇంకా మరింత ఈ శ్రమజీవుల అందరిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసుకొని అన్ని కులాలకు కూడా ప్రత్యేకమైనటువంటి నిధులతోనూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో మరొకసారి అలుగునూరు మొత్తం బడుగు బలహీన వర్గాల కుల సంఘాలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసి అందులో మెంబర్షిప్ కల్పించి మొన్నటికి మొన్న వాళ్ళందరికీ తెప్పలు, వలలు, బండ్లు ఇవన్నీ కూడా ఇవాళ ఆ మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మార్కెటింగ్ వ్యవస్థ మీ యొక్క అలుగునూరు కేంద్రంగా ఒక మార్కెట్ కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ యొక్క ఈనాడు ఆఫీస్ దగ్గర దాదాపు 25 లక్షలతోటి మార్కెట్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే దాన్ని టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.